హాయ్ హలో నమస్తే నేను మీ కాపీల్లో నరేష్ మీరు చూస్తున్నారు ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక నోటిఫికేషన్ జారీ చేసింది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగార్థులందరికీ కూడా మంచి శుభవార్త తెలంగాణ నుంచి గ్రూప్ టూ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే జారీ అయింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి ఇప్పుడే సాక్షి దినపత్రికకు సంబంధించినటువంటి వెబ్సైట్లో అఫీషియల్గా అనౌన్స్ అయింది చూడొచ్చు గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల అనేది దీంతో పాటుగా నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చింది దాంతో అదే కాకుండా ఒక వెబ్ నోట్ కూడా మనకు లభించడం జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినటువంటి గ్రూప్ టూ సర్వీసెస్కి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ ఇరవై ఎనిమిది ఇప్పుడే వచ్చింది ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు ఈ రోజే ఇప్పుడే వచ్చినటువంటి నోటిఫికేషన్ సో ఇందులో గ్రూప్ టూ సర్వీసెస్కు సంబంధించినటువంటి ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కూడా క్లియర్గా మనకి ఇచ్చిండు అన్ని కూడా క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ముందుగా మనకు వెబ్సైట్లలో ఇచ్చినటువంటి సారాంశాన్ని ఒక్కసారి చదువుకున్నట్లయితే మనం ఇక్కడ చూడవచ్చు నమస్తే తెలంగాణ పత్రికకు సంబంధించినటువంటి వెబ్సైట్లో టీఎస్పీఎస్సి ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల అంటూ ఇవ్వడం జరిగింది తెలంగాణలో గ్రూప్ టూ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వం కానుకను అందించింది ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ టిఎస్పీఎస్సి జారీ చేసింది జనవరి పద్దెనిమిది నుంచి అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించనున్నారు గతంలో ఈ ముప్పై రెండు పోస్టులను గ్రూప్ టూ కింద భర్తీ చేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి ఇక గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటే ఇక్కడ మొత్తం మిగతా వివరాలు కూడా ఇచ్చాడు అంటే గ్రూప్ టూకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది టోటల్ డీటెయిల్స్ అయితే లభ్యం కానప్పటికీ ఇక్కడ సాక్షి దినపత్రికకు సంబంధించిన వెబ్సైట్లో చూడొచ్చు సాక్షి ఎడ్యుకేషన్ లో ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో మనకు వచ్చినప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ ఖాళీల వివరాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే కొద్దిగా జూమ్ చేసుకుని మనం క్లియర్గా గమనించినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్ నంబర్ ఇరవై ఎనిమిదికి సంబంధించి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి గ్రూప్ టూకు సంబంధించి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అంటే జనవరి పద్దెనిమిది నుంచి నాకు తెలిసి సంక్రాంతి తర్వాత అన్నట్టు సంక్రాంతి తర్వాత నుంచి ఫిబ్రవరి పదహారో తారీఖు దాకా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అది ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉంటుంది సో ఇందులో మొత్తం వేకెన్సీలు వచ్చేసి టీఎస్పీఎస్సి వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు మొత్తం ఏడు వందల ఎనభై మూడు లేదంటే ఈ కాపీని నేను నా మన టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దానిలో పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అదేవిధంగా వాట్సాప్లో కూడా మీరు జాయిన్ అయితే అక్కడి నుంచి కూడా పొందొచ్చు ఇక మొత్తం పద్దెనిమిది రకాలైనటువంటి డిపార్ట్మెంట్ల నుంచి ఉన్నటువంటి ఉద్యోగాలు ఒక్కొక్కటి చూసినట్లయితే మున్సిపల్ కమిషనర్ దీనికి సంబంధించినటువంటి పదకొండు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది అసిస్టెంట్ కమిషనర్ ట్యాక్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటివి యాభై తొమ్మిది ఇవి స్టేట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నాయబ్ తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తొంభై ఎనిమిది ఉద్యోగాలు అయితే ఉన్నాయి సబ్ రిజిస్టర్ గ్రేడ్ టూకు సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో పద్నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించినటువంటివి అరవై మూడు ఉద్యోగాలు ఉన్నాయి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి సంబంధించి తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి మండల్ పంచాయతీ ఆఫీసర్ ఎంపీఓ మండల పంచాయతీ ఆఫీసర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి నూట ఇరవై ఉన్నాయి ఇవే ఇక్కడ సెకండ్ హైయెస్ట్గా చెప్పొచ్చు ఫస్ట్ హైయెస్ట్ ఇక్కడ నూట అరవై ఐదు కనిపిస్తున్నాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి సో దీని తర్వాత ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి తొంభై ఏడు వేకెన్సీలు అయితే ఉండడం జరిగింది అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించినవి ముప్పై ఎనిమిది ఉద్యోగాలు ఉన్నాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఏడికి సంబంధించిన దాంట్లో నూట అరవై ఎనిమిది అయితే ఉన్నాయి సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేటివ్ సెక్రటరేట్ల నుంచి పదిహేను ఉద్యోగాలు ఉన్నాయి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఇరవై ఐదు ఉద్యోగాలు ఉన్నాయి లా డిపార్ట్మెంట్ నుంచి ఏడు ఉన్నాయి అండ్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి సేమ్ ఇదే అసిస్టెంట్ సెలక్షన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇదే రెండు ఉద్యోగాలు ఉన్నాయి డిస్టిక్ ప్రొబేషన్ ఆఫీసర్కి సంబంధించి గ్రేడ్ టూకు సంబంధించి జువెనియల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పదకొండు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పదిహేడు ఉద్యోగాలు ఉన్నాయి అండ్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఇవి ఇవన్నీ కూడా బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కానీ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఇవన్నీ కూడా కూడా తర్వాత వచ్చి చేరినటువంటి ఉద్యోగాలు అనమాట సో ఇవి ఈ విధంగా మనకు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది మొత్తం మీద ఇది మొత్తం ఇవన్నింటికి కూడా అప్లికేషన్స్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు పైన పేర్కొన్నట్లుగా పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే తీసుకుంటారు పద్దెనిమిదో తారీఖు జనవరిలో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అదే రోజు మనకు ఫుల్ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫుల్ నోటిఫికేషన్ అయితే అయితే రాలే ఫుల్ నోటిఫికేషన్ రాగానే నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ అయితే క్లిక్ చేయండి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా మొత్తం మీదనైతే ప్రిపరేషన్ అనేది కొంతమంది కొద్దిగా అటు ఇటుగా ఉన్నారు ఇక మీరు కోచింగ్ సెంటర్లో అయితే కోచింగ్ సెంటర్లో జైన్ కానీ లేదంటే ఆఫ్లైన్లోనే ఎట్లా కోచింగ్కి వెళ్తా అంటే వెళ్ళండి ఆన్లైన్ అంటే ఆన్లైన్ బుక్స్ అయితే మంచి బుక్స్ తీసుకొని ఓన్గా ప్రిపేర్ కండి మొత్తం మీద నెగ్లెక్ట్ చేయకండి మనకు ఫిబ్రవరి వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకుంటారు అని అంటే నాకు తెలిసి అయితే ఆగస్టులో ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఈ ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు ప్లాన్ వేసుకొని చదవండి దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మళ్ళీ మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇదండి ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడిషనల్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అన్ని వివరాలు అయితే ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలు ఈ గుర్రం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్